ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కొనిజర్ల గ్రామ పంచాయతీలో 7 లక్షల రూపాయల వ్యయంతో ఉచిత వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన మైత్రి డెవలపర్స్ అధినేత భీమిరెడ్డి వెంకట సూరారెడ్డి సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జానకిరెడ్డి, ఎంపీపీ ముస్సునూరు వెంకటలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబు, మండల పార్టీ అధ్యక్షులు ముస్సునూరు వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు ఉప్పలపాటి వరప్రసాద్. ఈ కార్యక్రమాన్ని అడగకుండా ఇచ్చానే 10 సార్లు చెప్తా ఉన్నాడు ఏడుకొండలో. దీన్ని ఫాలో అప్ చేసిన ఏడుకొండలు 100 సార్లు అడిగాడు, నేను ఒకసారి స్పందించుంటాను. అడగకుండా ఏం కాదు ఇది. ఈ రోజు అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు ఏడుకొండలో. అన్న అడిగితేనే, ఎన్నో సార్లు అడిగితే నేను స్పందించుంటాను. ఇదేం అడగకుండా చేసిందేం కాదు. ఇది నీ కృషి, నీ ప్రయత్నం. ఇది నువ్వు పార్టీ మీద కలుసుకొని ఈ కొనుజర్లకి మీరు నీళ్ళు ఇవ్వాలి. ఈ జనానికి నీకు ఇచ్చిన ఈ సర్పంచ్ గా ఈ గ్రామ ప్రజలు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు విధంగా ఉపయోగించుకుంటూ నీ వీళ్ళకి సేవ చేయాలన్న ఒక దృక్పథంతో నువ్వు ఫాలో అప్ చేసిన దానికి ఫలితమే ఇది. ఇది నాకు నేనుగా చేసింది ఏం కాదు. ఇది మీ ప్రయత్నం, మీ ఫలితం ఇది. తర్వాత ఈ రోజు నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి లింగపాలెం నుంచి గత 28 సంవత్సరాల ముందు నేను బెంగళూరు వెళ్ళినాను. నేను పొట్టి చేతులతో బెంగళూరు వెళ్ళినాం. మేము అక్కడ దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే ఈ రోజు మా కష్టం కృషికి మనం చేసిన పనికి ఫలితంగా దేవుడు మన ఈరోజు సమయమైనా గాని మీరందరూ కూడా ఎవరు కూడా ఒక్క మనిషి కూడా మాట కదలకుండా అందరు ఇక్కడ ఉండి ఎంత ఆసక్తిగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ గ్రామ ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒకప్పుడు ఏదన్నా మాట్లాడాలంటే ఆలోచన చేసేవాడు, కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నాకేం మాట్లాడటాకేం లేదు. అందరూ మాట్లాడారు, చాలా చక్కగా అందరూ కూడా వివరించారు. అదొకసారి మనం గమనించాలి, అది ఆయన కష్టార్జితం. ఆయన ఒక్క రూపాయి సంపాదించడానికి ఆయన ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఎందుకనంటే నేను ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేశాను. బిల్డర్స్ తోటి చాలా మందితో నేను డీల్ చేశాను. జీఎస్టీ గాని లేకపోతే సర్వీస్ ట్యాక్స్ గాని వసూలు చేసేటప్పుడు వాళ్లతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వారు ఎంత కష్టం